ఎంఐఎం నాలుగు స్థానాల్లో ముందు ఒకళ్ళు ఇతరులు ఒకళ్ళు బహుశా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన కొంచెం ఆయన వరకు ఆయన గట్టిపోటీ ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అండ్ చార్మినార్ భాజపా అభ్యర్థి మేఘారాణి అగర్వాల్ రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది ఓట్లతో ఒంజిలో ఉన్నారు సరే ఈ మొదటి రౌండ్లో అగర్వాల్ సమాజం అండ్ హిందూ సమాజం ఉన్నారు అలాగే ముదిరాజ్ ఉన్నారు అండ్ శెట్టి బలిజ అంటే ఇక్కడ మీరు గౌడ అంటారు గౌడ ఉంటారు గౌడ సామాజిక వర్గం ఉంది యాదవ్ యాదవ్ కూడా ఉంటారు అక్కడ ఉన్నారు సో వీళ్ళ ఓటు కన్సాలిడేట్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ సార్ లాల్ దర్వాజ్ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ లాల్ దర్వాజ్ ఉంది మీకు అక్కడ హిందూ బస్తీలు తీసుకుంటే తర్వాత మేకల మండి అని ఒకటి ఉంటుంది తర్వాత మీకు ఐ థింక్ చత్రినాక ఏరియా ఛత్రినాక ఏరియా చాలా బలంగా ఆర్ఎస్ఎస్ శాఖలు ఉన్నాయి ఉప్పు కూడా ఉప్పు కూడా ఉప్పు కూడా అండ్ చత్రినాక ూడ చెత్తనాక తర్వాత గౌలీపురం అక్కడ గౌలిపూర్ ఉంటుంది తర్వాత మీకు చార్మినార్ ఇటు పక్కన రైట్ సైడ్ తీసుకుంటే అక్కడ పత్తరగట్టే ఉంటుంది అగర్వాల్ ఇక్కడ ఆ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ శాఖలు నడుస్తున్నాయి ఉంటాయి సార్ అక్కడ ఫస్ట్ బలంగా స్టార్ట్ అయింది అక్కడ ఫస్ట్ హిందూయిజానికి ఫస్ట్ పెట్టింది అక్కడ ఓల్డ్ సిటీలో చుట్టూ ముస్లిం సమాజం బలంగా ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ శాఖలు కూడా అంతే బలంగా అంతే బలంగా ఉంటాయి కదా సార్ న్యాచురల్ కూడా ఎక్కడైతే ఉంటుందో పోలరైజేషన్ జరుగుతుంది సింపుల్ గా ఇప్పుడు మన సమాజం డివైడ్ అవుతుంది అక్కడ పోలరైజేషన్ అవుతుంది అది మెయిన్ అన్నట్టు ఎక్కడైతే ఉంటారు వాళ్ళు ఐక్యత ఉంటారు బికాస్ ద పోలరైజేషన్ అక్కడ కూడా హిందూ సమాజం మొత్తం వన్ సైడే ఉంటుంది నాకు తెలిసైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ కావచ్చు కదా తర్వాత మొత్తం కూడా వన్ సైడ్ ముస్లిం కమ్యూనిటీకి వచ్చేస్తుంది సో మరి బీజేపీ విజిబుల్ ప్రెసెన్స్ అయితే ఈసారి చూపిస్తున్నారు అనుకోవచ్చా విజిబుల్ నేను అయితే వాళ్ళు లేదు ఒక డెబ్బై సీట్లు ఇరవై చాలు విజిబల్ నలభై స్థానాల్లో చాలా బలంగా దెబ్బ కొట్టిరని నేను నమ్ముతా ఉన్న నలభై స్థానాల్లో ఖచ్చితంగా వాళ్ళు దెబ్బతీస్తారు కాంగ్రెస్ ఓటింగ్ ని దెబ్బ తీస్తే అది ఖచ్చితంగా అది బీఆర్ఎస్ కే లాభం అయితే అనేది నా నా యొక్క నమ్మకం అది ఎందుకంటే బీజేపీ ఎక్కడ చూసినా కూడా రైజ్ లోనే ఉన్నది అంత ఈజీగా వదిలిపెట్టేటట్టు ఏం లేదు వాళ్ళు వాళ్ళు ఎందుకున్నటువంటి అంశాలు కూడా బీసీ ముఖ్యమంత్రి కావచ్చు మన ఏ మన ఎస్సీ రిజర్వేషన్ లో సంబంధించినటువంటి విభజన ఉంటుంది కదా అవి కూడా చాలా బలమైనటువంటి అంశాలు బలమైన సామాజిక వర్గాలను దెబ్బతీసే అంశాలు ఖచ్చితంగా వాటిని మనం తక్కువ అంచనా వేయలేము హండ్రెడ్ పర్సెంట్ ప్రజెన్స్ అయితే ఉంటుంది ఇప్పుడు సెవెన్ పర్సెంట్ నుంచి మీరు మీరు చేసిన సర్వే చాలా గొప్పది నాకు తెలిసి అయితే వాళ్ళు లెక్కల నుంచి మీరు తినడం అనేది అంటే దాని మీద మీకు అవగాహన ఉంది కాబట్టి ఆ పని చేయగలిగినారు ఇప్పుడు ఎవరైతే సెవెన్ సెవెన్ ఎయిటీన్ ఎయిటీన్ అంటారు కానీ వచ్చినప్పుడు మరి మూడు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ అంటే నేను 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 స్టూడెంట్ ఆఫ్ ఆఫ్ అవుట్ క్యూరియాసిటీ ఇవన్నీ సబ్జెక్ట్ మీద ఉన్న ఆసక్తితో ఉంటాను మైక్రో ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ రెండు కూడా సో సహజంగా ఉండే క్యూరియాసిటీ అది సో దాన్ని చూస్తుంటే ఎలా ఈ లాజిక్ మిస్ అయినా ఈ సర్వే సంస్థలు నాకు అర్థం కాట్లేస్తారు మీరు చూసారు కదా పది ఎగ్జిట్ పోల్ రిజల్ట్ చూసారు చూసాను ప్రతి ఒక్కళ్ళు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు లేదా పద్దెనిమిది పాయింట్ అయితే కొంచెం పాయింట్ దగ్గర డిఫరెన్స్ ఉందేమో కానీ పద్దెనిమిది ఒకళ్ళు ఎవరేం చేసినట్టే నాగార్జున సినిమాలో డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం అతను శ్రీనివాస రెడ్డిని అడుగుతుంది మన మ్యూజిక్ ఎలా ఉందంటే యాజ్ ఇట్ ఈస్ అంటే అలా అలా అక్కడ ఒకళ్ళు చేయగానే దాని నుంచి కాపీ పేస్ట్ కంట్రోల్స్ కంట్రోల్వి అలాగే జరిగినట్టుంది అదే సార్ లేకపోతే వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ అనేది నేనైతే నమ్ముతలే ఒంటి గంట వరకు జరిగిన దాన్ని మీరు ఎలా ప్రమాణంగా తీసుకుంటారు చెప్పండి సార్ ఒంటి గంట వరకు అది కూడా ఏంటి వీళ్ళు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు వెయ్యి మంది ఫోన్ నెంబర్లు తీసుకుంటే ఐదు వందల మందికి ఫోన్ చేస్తారు మిగిలిన నాలుగు ఐదు వందలు వీళ్ళు దాన్ని బట్టి రాసేసుకుంటారు నాకు ఒక మిత్రుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేసిండే మా మిత్రులు ఉండే వాళ్ళు ఇవే సంస్థలు నడుపుతున్నట్టు నాకు ఒక ఆఫర్ ఇచ్చిండే దయచేసి మాకు ఒక నియోజకవర్గానికి రెండు వేల శాంపిల్ కావాలి రెండు వేల శాంపిల్ ఒక ఒక్కొక్క బూత్కి ఒక్కొక్క బూత్కు పోవాలి ఒక పది ఇవ్వాలి రోజు ఐదు వందల రూపాయలు ఇస్తాం వాళ్ళు అక్కడ ఉండే జస్ట్ నువ్వు పోవాలి మేము ఒక అది ఇస్తాము దాంట్లో నువ్వు మాకు ఇవ్వాలి వీడు పోయినా పోకున్నా వీడు పంపిస్తే సరిపోతుంది అంతే కదా వాడు చూసేది ఏం లేదు కదా రకరకాల పేర్లు పెడతాడు కాబట్టి అది అయితే ఈ సర్వే సంస్థలు మనం చేసేది లేదు ఉషామాలో రాజాసింగ్ నాలుగు నాలుగు వేల ఓట్ల ఆధిక్యం సో అది ఊహించిందే అంతే హుస్నాబాద్లో పొన్నం ప్రభాకర్ ఆధిక్యం ఒడిదల సతీష్ కుమార్ కెప్టెన్ గారి అబ్బాయి కొంచెం వెనకబడి ఉన్నారు హుస్నాబాద్లో హుస్నాబాద్ అనేది యాక్చువల్గా అది అది బీసీ ఏరియా బీసీ ఏరియా